అసలు నాకు అర్థం కాకడుగుతా, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేనట్టు, రాజకీయ నాయకుల్లో పార్టీలో ఎవ్వరూ లేనట్టు ఈ శ్రీరెడ్డికి కానీ, తర్వాత ఈ కత్తి మహేష్ కానీ, తర్వాత ఈ కౌశల్ గారికి కానీ, ఇలాంటి కొంతమంది ఆర్టిస్టులకు కానీ ఏం పని పాట ఉండదు? పని పాట అసలు అసలు ఏమనుకుంటున్నారండి? సమాజం మిమ్మల్ని గుర్తిస్తుందా లేకుంటే తిట్టుకుంటుందా? కౌశల్ అంటే గుర్తొచ్చిందండి, కౌశల్ అని కాదు ప్రతి కౌశల్ గురించి మాట్లాడాలి. టాపిక్ కౌశల్ గురించి మాట్లాడండి, దాని తర్వాత మన టాపిక్ నేను అనేది మాట్లాడతాను. ఒకసారి కౌశల్ గురించి చెప్పండి. ఆల్రెడీ నేను కౌశల్ మన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మీరు ఇది టెలికాస్ట్ చేస్తానంటేనే టెలికాస్ట్ చేయాలి. కౌశల్ గురించి నేను టెలికాస్ట్ చేయాలి. నా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే బిగ్ బాస్ లో తేజస్వి కానీ, సింగర్ గీతా మాధురి, తనీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజం తెలియాలి. మీరు టెలికాస్ట్ చేస్తానంటేనే నేను మాట్లాడతా. ఆడియో క్లాప్ ఉంది, క్లిప్ ఉంది, ఫోటోస్, ఫోటోస్. నేను కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే నా ఫేస్బుక్ లైవ్ లో కూడా చూసింటారు, నేను కౌశల్ ఆర్మీకి సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి నేను కౌశల్ ఐ హేట్ కౌశల్ ఆర్మీ. మీరు జనాలు ఎవరైనా అనుకోండి, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు యూత్, మీకు 18+ దాటింటుంది, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. కౌశల్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కౌశలే జీవితం అని మీరు బతుకుతున్నారు. కౌశలేం ఇండియా ఆర్మీ ఏమి, హిమాచల్ పోయి ఏమి ఇండియాని కాపాడుకొని రాలే. ఒక బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు, 34 లక్షలు గెలుచుకున్నాడు. అలాంటి వాడి కోసం మీరు ప్రాణాలు ఇచ్చుకుంటా, మీకు గొడవలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భార్య నీలిమా కౌశల్ ఎవరైతే ఉన్నారో ఆమె చెడగొడుతుంది. నేను సురిత గారు ఏంటంటే, ఫస్ట్ మీ దగ్గర ఎవరెవరి క్లిప్స్ ఎలా ఉన్నాయి, ఆడియో క్లిప్స్ ఉన్నాయా, వీడియో క్లిప్స్? ఇది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పి కొంచెం తీసుకోండి ఫోటో. నేను ఈ సీక్రెట్ చెప్పాలి, యాక్చువల్ గా నేను మహా అంటే ఫోటోస్ అనేది ఓకే ఓకే ఉండండి, ఐ హావ్ ప్రూఫ్, నాతో వీడియోస్ లింక్స్ అన్ని ఉన్నాయి. నేను కౌశల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కౌశల్ కి నేను ఒకటే చెప్పా, మీరు గెలిచిండొచ్చండి, వాళ్ళ వైఫ్ కూడా ఉందండి ఇక్కడ, వాళ్ళ వైఫ్ అండ్ అగైన్ లల్లి. ఓకే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి నేను ఒకే పాయింట్ చెప్పా, కంగ్రాట్స్ కౌశల్ గారు. వాళ్ళ భార్య నాతో ఏమనిందంటే, మీరేంటండి ఫేస్బుక్ లైవ్ లో కౌశల్ మా గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు? మాట్లాడి నేను ఆయన గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. నేను గేమ్ లో ఉండగానే లైవ్లు ఇస్తున్నాను కదా కౌశల్ గురించి. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు మా గురించి? మా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే తేజస్వి, తనిష్ అండ్ అగైన్ బాబు గారు ఉన్నారో, బాబు గోగినేని గారు ఉన్నారు, వాళ్ళైతే మా కౌశల్ ఎలా టార్చర్ పెట్టారు నన్ను అడిగింది నీలిమా గారు, మీరు ఎందుకు మాట్లాడారండి అని. నేను ఒకటే చెప్పాను నీలిమా కౌశల్కి, నీ కౌశల్ ఎలానో మిగతా అదర్ కంటెస్టెంట్స్ కూడా ఆర్టిస్ట్ గా నేను వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా, కామన్ పీపుల్ కూడా నేను సపోర్ చేసాను. నూతనాయుడు మా జనసేన ఆయన అనేసి నేను ఆయనకు సపోర్ట్ చేసిన. మీ కౌశల్కే సపోర్ట్ చేయాలా, మీ కౌశల్కే సింపతి చూపించాలని కౌశల్ ఏమన్నా చుట్టమా, నా బంధువా? ఇంటికి వెళ్ళి నేను కంగ్రాట్స్ చెప్పి ఫోటోస్ దిగేసేసి నేను ఒకటి చెప్పా, కౌశల్ గారు మీరు ఇంతకు ముందు నేను మా టీవీలో ఒక ఈవెంట్ జరిగింటే తేజస్విని కలిసానండి బిగ్ బాస్ హౌస్ నుంచి. నేను తేజస్వికి ఒకటే చెప్పా, తేజస్వి గారు మీరు ట్రోల్స్ వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఒక లేడీగా, మీరేం కంగారు పడకండి, మీ వెనక మేము సపోర్ట్ చేస్తాం ఆర్టిస్ట్గా. నేను చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా సెలబ్రిటీ అనే విషయం పక్కన పెట్టండి, ఒక లేడీగా నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి అన్నాను. ఆమె సరేనే మేము లైట్ తీసుకున్నామండి అనేది నేను తేజస్వితో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టుకున్నాం. కౌశల్ వీళ్ళ ఇంటికి ఒక 15-20 డేస్ అయిందేమో, తేజస్వి వచ్చాక 1.5 మంత్ పైన ఉంటుంది, చాలా డేస్ అయింది. కౌశల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విషయాస్ చెప్పా, వాళ్ళ భార్య నన్ను ఇలా అనింది. అనిన తర్వాత వాళ్ళ భార్య ఏమనింది నాతో, మీరు ఒక నేను అన్నాను కౌశల్ గారికి, మీరు లేడీస్కి సపోర్ట్ చేయడం పక్కన పెట్టండి, కనీసం కౌశల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ పంపించండి లైవ్ ద్వారా, అలా చేయకండి లేడీస్కి, తనీష్ కానీ ఎవరికైనా కానీ మీరు అలా చేయకండి అంటే, ఆయన నాతో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీరు తేజస్వినే తిట్టమనింది కౌశల్ ఆర్మీని, కౌశల్ అని చెప్పండి, అప్పుడు నేను చెప్తాను మీకు జనాలకి అన్నాడండి. వాట్సాప్ చాటింగ్ నేను చేయలేదండి, వాట్సాప్ చాటింగ్ కాదు, నేను నా డ్రెస్ చూసారు కదా, అదే రోజు నేను ఫేస్బుక్ లైవ్ ఇచ్చానండి తేజస్వి గురించి. నిజంగా ఆ లైవ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఈవెన్ మీరు ఏదైతే రెడ్ తేజస్వి కౌశల్ గురించి తప్పుగా మాట్లాడిందని చెప్పింది. ఇది నేను మీడియాకి ఎలా చెప్పాలి, ఇది నేను మాట్లాడిన లైవ్ అండి. ఓకే, ఇది రెడ్ కలర్ చేస్తాను.
ఇది నేను మాట్లాడానండి. ఓకే, ఇది మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? మాట్లాడింది కాదు, నేను కౌశల్ వాళ్ళు బాగా చెప్పిన తర్వాత ఇది మాట్లాడారు. నేనేమన్నానంటే, నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ పీపుల్ అందరినీ ఒకసారి సమానంగా చూస్తా. మీరు గొప్ప అని, మీరని కాదు, తనిష్ గొప్ప అని కాదు, కానీ నాకు అందరూ ఈక్వలే. కానీ మీరు వే ఆఫ్ ద బిహేవ్ ఏదైతే చేస్తున్నారో నాకు నిజంగా నచ్చలేదు. ట్రోల్స్ చేపించడం నాకు అస్సలు, సీరియస్గా తేజస్వి మడివాడ వాళ్ళు, గీతా మాధురి, తనిష్ వాళ్ళ మీద చేసిన ట్రోల్స్ నాకు నచ్చలేదు. మీరు ఎలానో నాకు వాళ్ళు కూడా అలానే. నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక మెసేజ్ పంపించండి జనాల్ని ట్రోల్స్ చేయొద్దని. మీరు వాళ్ళతో కలవకోకుండా పర్లేదు, వాళ్ళతో ఫ్రెండ్లీగా లేకుండా పర్లేదు, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా. మీరు ట్రోల్స్ చేస్తే వాళ్ళు ఒక ఫేమ్ వచ్చిన వాళ్ళే, మీ గురించి వాళ్ళ ఫేమ్ ఎందుకు పోగొట్టుకుంటున్నందుకు నేను వాళ్ళ భార్య అన్న అలానిందండి. మీరు తేజస్వి గురించి మీరు మాట్లాడండి, కౌశల్ ఆర్మీని తిట్టిన తేజస్విని అని మేము మాట్లాడతామన్నాడు. అదే డే ఇప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకున్నాడో ఆ రోజే ట్రోల్స్ గురించి సంథింగ్ లైవ్లో మాట్లాడు, మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తుంది. లిజన్, బీ కేర్ఫుల్. నేను జనాలకు ఒకటే చెప్పాలనుకుంటానండి, ఎవరైతే కౌశల్ ఆర్మీ ఉన్నారో, నిజంగంటే ఆ కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ని బ్యాన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులకు అంతా చాలా ప్రాబ్లం అవుతుంది, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు ఆయన. బాబు గారు, మీరు బాబు గారు గోగ్నిన్ గారితో మీకు పరిచయం ఉంది కదండి. ఆయన యాక్చువల్గా ఆయన నిజంగానే చాలా ట్రూగానే మాట్లాడుతున్నాడు. నేను ఈ లైవ్ మాట్లాడిన తర్వాత నిజంగా సీరియస్లీ నేను ఎలా చెప్పాలా ఏంటి నాకు అర్థం కాలే. తనీష్ కనిపించినా, మన తనీష్ కనిపించాడు మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు, తనీష్ కూడా టార్గెట్ చేసింది. నేను అక్కడికి మహా న్యూస్ టీవీ 5 న్యూస్ ఛానల్లో కాల్ చేయడానికి ట్రై చేశా, మూర్తి కండక్ట్ చేస్తున్నారు అనేసి. నేను మూర్తి గారితో మాట్లాడడం నచ్చక నేను ఆగిపోయా. లేకపోతే ఆ రోజే నేను కాల్ చేసి కౌశల్ గురించి చెప్పేదాన్ని, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడిపిస్తున్నారు మీతో, నన్నే బ్లాక్మెయిల్ చేశారు మాట్లాడు తేజస్వి గురించి. మేము అప్పుడు ఆ తర్వాత మేము ట్రోల్స్ ఆపిస్తామా అన్నారు. అలా చేస్తున్నారు, మా ఊరికి వచ్చారు, లక్షల లక్షలు డబ్బులు తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి ఆ కౌశల్? ఏవో అసలు కౌశల్ అట్లాంటి వాడు బతుకుండి వేస్ట్. ఈయన చేసే పాపాలకి, ఈయన చేసే ఏదైతే సింపతి నాటకం ఆడుతున్నాడో వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చేటట్లు చేసుకున్నాడు. ఓకే, ఏదైతే జరుగుతుందో మెయిన్ చెప్పేది ఏంటంటే, ప్రజలంతా కూడా అన్ని కూడా చూస్తూనే ఉన్నారండి. అయితే మీరు పెద్ద సెలబ్రిటీస్ అనో లేకపోతే ఆర్టిస్టులుగా వచ్చి మీరు ఎదిగి మీ వర్క్ మీరు చేసుకోకుండా జనాల్లో ఒక రచ్చ రేపుతున్నారు అనేది కూడా మనకు కనపడుతుంది. చాలా దారుణమైన రచ్చ రేపుతున్నారు.